రాజమండ్రి జైలులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏసీబీ జడ్జికు ఆయన ప్రాణహానికి ముప్పు ఉందంటూ లేఖ రాయడంపై ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు లాంటి దరిద్రుణ్ణి చంపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి రేపో మాపోగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యక్తిని తాము చంపి పెద్ద స్థాయికి తీసుకురావాల్సిన అవసరం వైసీపీకి ఎంతమాత్రం లేదన్నారు. పాపాలు పండి చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఓసలు లెక్క పెడుతున్నారన్నారు. నేడు అన్ని వర్గాల ప్రజలకు కూడా మరలా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనే దిశగా వారు కూడా ఉన్నారన్నారు. రాబోయే కాలంలో ప్రజలు చంద్రబాబు నాయుడికి మరోసారి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాజమండ్రి జైల్లో ఒక దొంగ ఉన్నాడు, ఆయన ఏసీబీ జడ్జి గారికి ఒక లేఖ రాశాడు నిన్న. నా భద్రతకు ముప్పు, నన్ను హత్య చేయడానికి కోర్టులు చేతులు మారుతున్నాయి, నన్ను మీరే కాపాడాలి అని చెప్పి ఒక లెటర్ రాశాడు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మా నాయకుడికి కానీ నిన్ను చంపాల్సిన అవసరం లేదు, నీ ఇలాంటి దరిద్రుణ్ణి చంపాల్సిన అవసరం మాకు లేదు. ఏమనుకుంటున్నావు నువ్వు, వ్యవస్థల్ని మేనేజ్ చేసి అరెస్టు కాకుండా జైలుకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నావు. పాపం పండింది, దొరికావు. చట్టం తన పని తాను చేసుకుపోతూ నిన్ను జైల్లో పెట్టింది. నిన్నెవరు చంపుతారో, నీకంత సీన్ ఉందా? నిన్ను చంపాల్సిన అవసరం మాకు లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, మా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకి లేదు. అంత సీన్ లేదు నీకు. ముసలోడు అయిపోయినావు, రేపో మాపో అన్నట్టుగా ఉంది నీ పరిస్థితి. నిన్ను మర్డర్ చేసి నిన్ను ఏదో పెద్ద స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం మాకు లేదు. పాపాలు పండినాయి, రాజమండ్రి జైల్లో ఊచలు లెక్క పెడుతున్నావు. ఎన్ని పాపాలు చేశావు నువ్వు? గోదావరిలో నిర్దాక్షిణ్యంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి 29 ప్రాణాలు బలిగొన్నావు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ సాక్షిగా రైతుల మీద కాల్పులు జరిపించి ముగ్గురిని పట్టున పెట్టుకున్నావు. మహిళలని కూడా చూడకుండా గుర్రాలతో తొక్కించి లాఠీలతో కొట్టించావు. అదేవిధంగా మహానుభావుడు భగవంతునితో సమానం నమ్మి నీకు బిడ్డనిస్తే ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించి మానసిక హత్యకు గురి చేసింది నువ్వు. ఇన్ని పాపాలు చేసినోడివి, పాపం పండింది కాబట్టే ఈరోజు రాజమండ్రి జైల్లో ఊచలు లెక్క పెడుతున్నావు. ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగావు, ఈరోజు దొరికావు. 370 కోట్లు చేతులు మారిపోయినాయి. మీ ఇంటికి ఎలా వచ్చింది డబ్బు? మీ పిఏ తీసుకొచ్చి శ్రీనివాస్ అనే వ్యక్తి నీ ఇంట్లో 370 కోట్లు పెట్టాడు. అన్ని విధాలా ఎంక్వైరీ చేసి ఎక్కడ దొరకాలనో అక్కడ దొరికావు, ఈరోజు జైల్లో ఉన్నావు. మాకేం అవసరం నిన్ను చంపేదానికి? మాకు అవసరం లేదు, నిన్ను మర్డర్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక ఎత్తుబారుడివి, పనికిమాలినోడివి. నీ పాపాలు పండాయి కాబట్టి నువ్వు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నావు. మాకేం అవసరం నిన్ను చంపాల్సిన అవసరం? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టి ఈయన్ని జైల్లో పెట్టించాడంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం? నీలాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా ఆ రోజు కుట్ర పన్ని మా జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు మీరు జైల్లో పెట్టించారు.